हाय इंडिया सो ई वीडियो द्वारा मन होम ऑटोमेशन चूद्दाम बेसिक होम ऑटोमेशन एवरैना इंट्लो सीनियर सिटिजन्स गानी लेदंटे फिजिकली चैलेंज्ड पीपल गानी वाळ्ळु ओक दग्गर कूर्चोनिन तर्वात वाळ्ळु प्रतिसारी लाइट आन चेसुकोवडम फ्यान आन चेसुकोवडम एसी आन चेसुकोवडम इवन्नी प्रतिसारी लेसी चेयालंटे कष्टं काबट्टी रिमोट सिस्टम लो होम ऑटोमेशन वस्तुंदंटे मनं कूर्चोनिंडे दग्गर जस्ट रिमोट एक्सेस द्वारा मनं आन चेसुकोवच्चु सो बेसिकली इदी 5 वायर्स उंटुंदी ओकटी फ्यान की इंका 4 बल्ब गानी फ्यान्स गानी यूज चेसुकोवच्चु सो इक्कड़ वायर्स मल्टिपल वायर्स उंटुंदी इदोक मनं डेमोंस्ट्रेशन चेस्तुन्नाम मन ऑफिस लो आ 5 वायर्स येलो कलर वायर ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ బల్బుకు వాడుకోవచ్చు లేదా ఫ్యాన్కు వాడుకోవచ్చు గ్రీన్ కలర్ వచ్చేసి ఫ్యాన్కు కంపల్సరీ వాడాలి ఎందుకంటే అది కంట్రోల్ సిస్టం ఏమన్నా మీకు కావాలి అంటే అంటే ఫ్యాన్ వాడేటప్పుడు 1 2 3 4 5 నంబర్స్ ఉంటుంది కదా ఆ నంబర్ కంట్రోల్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మన టెక్నీషియన్ యాక్చువల్లీ అది ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారు సో అంత డీప్ గా మనకు అవసరం లేదు కాబట్టి జనరల్ గా నేను చూపిస్తున్నా ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే మనకు రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఫేజ్ కి బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి న్యూట్రల్ కి కనెక్ట్ చేసుకోవాలి ఇది ఈ వైర్ లో ఈ 6 వైర్స్ ఉంటాయి ఆ 6 వైర్స్ కు వచ్చిన ఐ యామ్ సారీ 7 వైర్స్ ఉంటాయి ఆ 7 వైర్స్ ఈ రకంగా మనం కనెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసాము మెయిన్ ఆఫ్ చేసాము సో ఇక్కడంతా రెడీ చేసాము రెడీ అయిన తర్వాత ఇమిడియట్ గా మెయిన్ ఆన్ చేస్తాం ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు రిమోట్ యాక్సెస్ చేస్తున్నాం చూడండి రిమోట్ యాక్సెస్ లో ప్రతిసారి మనం లైట్ ఆన్ చేసేటప్పుడు అక్కడ కూడా బ్లింక్ అవుతుంది రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది ప్లస్ ఇక్కడ కూడా లైట్ ఆన్ అవుతుంది మనం రిమోట్ టువర్డ్స్ ద యూనిట్ కి చూపించే అవసరం అయితే లేదు మనం యాక్సెస్ ఎక్కడ చూపించినా ఇది ఆన్ అవుతుంది చూడండి ఉల్టా పెట్టినా కూడా ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఇప్పుడు మనం కంప్లీట్ గా రిమోట్ తో యాక్సెస్ చేస్తున్నాం సో మన ఆఫీస్ ఆటోమేషన్ అయిపోయింది ఇక్కడ మనం గమనించాల్సింది ఒక పాయింట్ ఏంటంటే స్విచెస్ ఏది కూడా ఆన్ లో పెట్టకూడదు అన్ని ఆఫ్ లో ఉండాలి యాక్సెస్ మొత్తం రిమోట్ తోనే యూస్ చేయాలి మనం అక్కడ లైట్ ఆన్ చేసినాం అనుకోండి రిమోట్ తో వర్క్ కాదు సో కంప్లీట్లీ స్విచ్ బోర్డ్ లో అన్ని ఆఫ్ లో ఉండాలి యాక్సెస్ మొత్తం రిమోట్ తోనే చేయాలి అప్పుడు ఈ సిస్టం వర్క్ అవుతుంది మనం అన్ని LED బల్బ్స్ చేసాము రీచార్జబుల్ LED బల్బ్స్ అది కూడా మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది సో రీచార్జబుల్ LED బల్బ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ మనము ఇన్వెంటర్స్ దగ్గర తీసుకుంటున్నాం నాట్ టు ద రీసెల్లర్స్ ఇన్వెంటర్స్ దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇన్వెంటర్స్ దగ్గర తీసుకొని మనము ఇవన్నీ సేల్ చేయాలని స్టార్ట్ చేశాం సో ఇవన్నీ కిట్ అంతా లోపల పెట్టేసాం పైన మాత్రం అది యాక్సెసిబుల్ గా ఉండేలాగా చూసుకొని ఫిట్టింగ్ చేసేసాం సో హోమ్ ఆటోమేషన్ ఇస్ రెడీ టు యూస్ So that's all from this video. Hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మన దగ్గర ఈ హోమ్ ఆటోమేషన్ కిట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. సో ఇంకో వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. Until then see you. Bye bye.